రే మీ వంట వాళ్ళ నరుడు భీముడు కలిసి ఉన్నారు, బ్రహ్మాండంగా ఉండేడు. వాడు వంటవాడు కాదు, హోమ్గా. నువ్వు తింటున్నది ఇంటి ఫుడ్ కాదు, హోటల్ ఫుడ్. ఇంత దరిద్రంగా ఉన్నా బ్రహ్మాండం అంటున్నా. చేయమంటారా? ఇళ్ళొదులు ఎన్నాళ్ళైందేంటి? మన కాలేజీ అయ్యాక నాకు అమెరికా పిచ్చి పట్టుకుంది. కంప్యూటర్లో వానమాలు నేర్చేసుకుని అమెరికా వెళ్ళిపోదాం అనుకున్నాను, బట్ నో రిజల్ట్. అయితే ప్రెషర్ అన్న అయి ఉండాలి, లేదా ఎక్స్పీరియన్స్ అన్న అయి ఉండాలి. మధ్యలో నాలుగేడు అమెరికా వెళ్ళే అదృష్టం లేదు. ఇంతకి నువ్వేం చేస్తున్నావు? అదే జాబ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ లో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్. సారీ సార్, నాకు కావాల్సింది సానుభూతి కాదు. కనిపించకుండా పోయిన మా అమ్మాయి సార్. మీకు శంకర్ దాదా గొడవలు అయ్యాయని బయట రూమర్స్ వినిపిస్తున్నాయి. ఒకవేళ మీ అమ్మాయి కనిపించకుండా పోవడానికి ఆయన కాస్త ఉండదు. శంకర్ దాదా గురించి నాకు బాగా తెలుసు, అతనికి నాకు మధ్య ఏ గొడవలు లేవు. సార్, మీరేమి అనుకోకపోతే మీ అమ్మాయికి బాయ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? ఐ మీన్ తను ఎవరినైనా ప్రేమించిందా? నో, నాకు తెలిసి అలాంటివి ఏమీ లేవు. మీకు తెలియకుండా ఏమైనా ఉండొచ్చేమో. కమిషనర్ గారు, హద్దు మీరు మాట్లాడుతున్నారు. సారీ సార్. కుటుంబ సభ్యులు కనిపించకుండా పోతే వాళ్ళు ఎంత బాధపడతారో నాకు ఇప్పుడు తెలుస్తుంది. చేస్తాం సార్, మీ అమ్మాయి ఎక్కడున్నా ట్రేస్ చేస్తాం. ఈలోపు మీకు బ్లాక్ మెయిలింగ్ కాల్ ఏదైనా వస్తే వెంటనే మాకు ఫోన్ గానీ మెసేజ్ గానీ ఇవ్వండి. ఓకే, నేను వస్తాను సార్. రంగనాథ్ గారు, మీరేమి వెర్రీ అవ్వద్దు. ఏసీపీ అభి మీద నాకు నమ్మకం ఉంది, మీ అమ్మాయిని ఖచ్చితంగా తీసుకొస్తాడు. ఏడవకండి మేడం, మీ అమ్మాయి తొందరగానే వచ్చేస్తుందండి. ఊరుకో లక్ష్మి, బాధపడి ప్రయోజనం లేదు. బాధపడకుండా ఎలా ఉంటానండి? వయసులో ఉన్న ఆడపిల్ల, చదువైపోగానే పెళ్లి చేసి అత్తారింటికి పంపిద్దాం అనుకున్నాం. నిన్న పొద్దుననంగా వెళ్ళింది, ఇంతవరకు రాలేదు. ఎక్కడుందో, ఎలాంటి ఆపదలో చిక్కుకుందో తెలియదు. భగవంతుడా, ఇప్పుడేం చెయ్యాలి? తెలుస్తుంది లక్ష్మి, తెలుస్తుంది. పోలీస్ డిపార్ట్మెంట్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు, మన వాళ్ళు కూడా వెతుకుతూనే ఉన్నారు. హలో, ఏంటి? అలాగా, మన వాళ్ళు చేయలేని పని సెంట్రల్ నుంచి వేరే వాళ్ళు వచ్చేస్తారా? మీ ఇష్టం. నమస్తే. అలాగే. ఎవరండి? ఢిల్లీ నుంచి ఏదో మీటింగ్ అన్నట్టు. ఏంటో, రాష్ట్ర ప్రజలను కాపాడాల్సిన హోమ్ మినిస్టర్ని, నా బిడ్డను నేను కాపాడుకోలేకపోతున్నాను. ఎంత హోమ్ మినిస్టర్నైనా నేను కూడా ఒక మామూలు మనిషినేనని గుర్తుంచుకోవాల్సి వస్తుంది. మినిస్టర్ పోస్ట్ అంటే స్వర్గం సుఖం అనుకుంటుంటారు, నిజానికి ఇది ఒక ముళ్ళపాను. Oh, my God.